TDP in charge Lano Gottangalanna, Kesineni Nani Vyakhyalapai, Buddha Venkanna, Spandincharu, Tananu Chala Sarlu Avamaninchaarani, Enni Sarlu Avamaninchina, Silent Ga Unnanani Annaru, Ayana Vignatake Vadilistunnarani, Buddha Venkanna Telipaaru, Tana Matalu Partiki Nashtam Chekurchakoodadani, Tanu Matladatam Ledannaru, Ika Kesineni Nani Vyakhyalanu Adhishtanam Chusukuntunnani, Buddha Venkanna Perkunnaru. వ్యక్తి నాకు ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చాడు ఆయన ఆయన అవ్వకపోతే ఇంకొకరు ఇస్తారు అని నేను అనుకోను ఆయన కాబట్టికే నాకు ఇచ్చాడు అనుకుంటాను నేను ఆయన కాబట్టికే నాకు ఇచ్చాడు నాకు ఇంత గౌరవం నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంత గౌరవం ఇచ్చాడు ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే బుద్ధ వెంకన్న చాటుకు వెళ్ళాడంటే 10 మంది ఉంటే 4 గుర్తుపడతారు నా దగ్గరికి వస్తారు అది నాకు ఆ పర్సనాలిటీ ఇచ్చింది చంద్రబాబు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు గారికి పార్టీకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదని దీని మీద స్పందించదలుచుకోలేదు అదే ఆయన ఇప్పుడు ఇక అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము ఇప్పుడు ఆయనతో మేము కూడా కలిసి ప్రయాణించిన వాళ్ళమే అనే వ్యక్తి నాకు ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చాడు ఆయన ఆయన అవ్వకపోతే ఇంకొకరు ఇస్తారు అని నేను అనుకోను ఆయన కాబట్టికే నాకు ఇచ్చాడు అనుకుంటాను నేను ఆయన కాబట్టికే నాకు ఇచ్చాడు నాకు ఇంత గౌరవం నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంత గౌరవం ఇచ్చాడు ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే బుద్ధ వెంకన్న నా చాటుకు వెళ్ళాడంటే 10 మంది ఉంటే 4 గుర్తుపడతారు నా దగ్గరికి వస్తారు అది నాకు ఆ పర్సనాలిటీ ఇచ్చింది చంద్రబాబు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు బుద్ధ వెంకన్నపై కేసినేని నాని ఎన్నోసార్లు ఆరోపణలు చేయడం అవన్నీ కూడా చూస్తున్నాం ఆయన దీనిపై స్పందించడం కూడా చూస్తున్నాం వివరాలు ఏంటి నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి నిన్న కేసినేని నాని టీడీపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి కేసినేని నాని విజయవాడ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఆయన నిన్న టీడీపీ వాళ్ళని గొట్టంగాళ్ళు అనే పరిస్థితుల్లో ఆయన కొన్ని వ్యాఖ్య చేసినట్టుగా ఏదైతే ఉందో మీడియాలో రావడం దానిపైన ఈరోజు బుద్ధ వెంకన్న కూడా స్పందిస్తూ ఆ టీడీపీ వాళ్ళని కాదు గొట్టంగాళ్ళు అనేది గొట్టంగాళ్ళని వైసీపీ వాళ్ళని అని ఉంటారని వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా తన్ని చాలా సార్లు అవమానపరిచారంటూ తను బీసీ వర్గానికి చెందిన వాడిని కాబట్టి నా కేసునే నాని ఎప్పుడు కూడా తను తక్కువగా చూడడం ఏ ఇతర సందర్భాల్లో కూడా తొలగనగా చూడడం జరుగుతుందని చెప్పేసి చూడడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే బుద్ధ వెంకన్న కొన్ని సంఘటనలు దృష్ట్యా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడడం జరిగింది అన్నట్టుగా ఆయన వాపోవడం జరిగింది దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి గొడవలు ఏవి బయటకు ప్రెస్ మీట్లు పార్టీ అంతర్గతంగా చూసుకోవాలి కానీ బహిరంగంగా పెట్టొద్దంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన గుర్తు చేస్తూ తను బీసీ వర్గానికి చెందినటువంటి వాడిని కాబట్టి నాకు ఈ రోజున ఇలాంటి ఆయన పార్టీ ఆఫీస్ పైన కూడా తన ఫోటో లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా ఏదైనా మనం ఇంకో విధంగా కేసీఆర్ నానికి సంబంధించి కనుక మాట్లాడినట్లయితే పార్టీ క్యాడర్ కూడా దెబ్బతిందనే విషయం ఆయన చెప్పడం జరిగింది ఇప్పటి వరకు తన్ని 10 సార్లు పైన అవమానించినట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది ఒకగాను సందర్భంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ నానిపై ఏదైతే ఉందో వ్యాఖ్యలు చేసినందుకు గాను కొన్ని ఇబ్బందికరంగా ఆయన మా పైన సీరియస్ కూడా అయినట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది టోటల్ గా మనం చూసినట్లయితే ఏదైతే బుద్ధ వెంకన్నకు సంబంధించి కానివ్వండి ఏదైతే కేసీఆర్ నాని సంబంధించి మా ఇద్దరి మధ్యన కూడా వైరం అయితే ఉంది మా ఇద్దరికి సఖ్యత అయితే లేదన్నట్టుగా ఆయన ఈ వ్యాఖ్యలో తేల్చి చెప్పడం జరిగింది టీడీపీ ఇన్ఛార్జులను గొట్టంగా అన్నది మాత్రం ఆయన పరిగణనలో తీసుకున్నట్లుగా మనకు కనిపించడం లేదు ఏదేమైనప్పటికీ పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు మాత్రం ఆయన చేయనట్టు కూడా అదేవిధంగా కేసీఆర్ నానికి గురించి నేను మాట్లాడను చంద్రబాబు నాయుడికి నేను మాట ఇచ్చానంటూ పదే పదే ఆయన చెప్పడం జరిగింది ప్రియాంక థ్యాంక్ యూ